ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని శాపం. కొన్ని విషయాలు మన దృష్టికి ఏమంత తప్పుగా కనిపించకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయన సహించలేని, ఆయన నుండి మన మీదకి శాపాన్ని తీసుకుని వచ్చే కార్యాలుగా దేవుని వాక్యం కొన్నిటిని స్పష్టంగా తేటగా తెలియజేస్తుంది. గనుక అటు గమనించి జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అందులో ఒకటి లోక స్నేహం. యాకోబు 4:4, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం చేసే వారిని వ్యభిచారులారా అని సంబోధిస్తుంది దేవుని వాక్యం. అంటే ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్లతో కొట్టి చంపాలన్నమాట వారిని. అంతే కదా, మరి దేవునితో వైరం తెచ్చుకుని బ్రతకగలిగిన వాడెవడు? మొదటి యోహాను 2:15-17 వచనాల్లో ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడంబమును ఇది తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్తుంది వాక్యం. ఉదాహరణకు లోతు నీతిమంతుడైనను లోకాన్ని ప్రేమించటం బట్టియే కదా తన కుటుంబం నాశనానికి గురైపోయారు. ఆదికాండం 38:8 యాకోబు కుమారుడు స్తుతి గోత్రానికి మూల పురుషుడైన యూదా కూడా లోకాన్ని బట్టియే తన ఆత్మీయ జీవితాన్ని తన కుటుంబం అంతటిని కోల్పోయాడు. రూతు గ్రంథంలో నయోమి భర్త అయిన దేవుడే నాకు ప్రభు నాకు భర్త అన్న ఎలీమెలకు కూడా ఆ లోకమే కదా తను తన బిడ్డలను కోల్పోచేసింది. లోకమందున నేత్రాశకు లోనై ఆదామవులు పాపం చేసి దేవుని శాపానికి గురైపోయారుగా. ఇలా వారి జీవితాల్లోనికి తొంగి చూస్తే వారి నాశనానికి లేక వారు పొందిన శాపగ్రస్తమైన జీవితాలకు కారణం కేవలం లోకం మాత్రమే కదా. లోకమును దాని ఆశయు గతించిపోతుంది, కానీ దాని ద్వారా నువ్వు సంపాదించుకున్న శాపం మాత్రం నీకు నీ కుటుంబానికి మిగిలిపోతుంది సుమా, జాగ్రత్త. అలాగే రెండవదిగా స్వచిత్తం. ఉదాహరణకు తల్లి గర్భంలోనే దేవుని చేత ఏర్పరచబడ్డ సంసోను నా ఇష్టం అని వివాహ విషయంలో తల్లిదండ్రుల హెచ్చరిక కాలదని ముందుకు వెళ్ళాడు. అడుగడుగున అవమానానికి గురై చివరికి అర్ధాంతరంగా భయంకరమైన శాపగ్రస్తమైన మరణానికి గురైపోయాడు. మొదటి యోహాను 2:17 దేవుని చిత్తమును జరిగించేవాడు మాత్రమే నిరంతరము నిలుచును అని ఉంది. అలాగే మూడవదిగా మనకు కలిగిన ధనఘనతలను బట్టి దేవునికి మహిమను చెల్లించక వాటిని ఇతరులకు చూపించుకునే ప్రయత్నం చేయడాన్ని బట్టి దేవుని శాపానికి గురైపోతాం. ఉదాహరణకు యెషయా 38:5 హిజ్కియా మరుగు చేయక తాను బబులోను వారికి చూపించినదంతయు ఏమీ మిగలకుండా తన ఇంటిలో ఉన్న సమస్తమును బబులోను పట్టణకు ఎత్తుకొని పోదురని తన గర్భమున పుట్టిన పుత్ర సంతను నపంసకులుగా చేటికే తీసుకుని పోదురని యెషయా ప్రవక్త ద్వారా మరి హిజ్కియాకు యెహోవా సెలవిచ్చాడు. అది నాన్న. నాలుగవదిగా గలతే 5:21 అల్లరితో కూడిన ఆటపాటలు. ఆటపాటలు ఆరోగ్యానికి మంచిదే, కానీ దానితో అల్లరి తోడైతే అట్టిది శరీర కార్యము అంటున్నాడు దేవుడు. అట్టి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని స్పష్టంగా చెబుతుంది దేవుని వాక్యం. కుడి ఎడమలు బోధించే వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. మన మీదకు దేవుని శాపం రాకుండా కాపాడుకుంటూ గాను వాక్యాన్ని జానిద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. దేవ, ఈ లోక స్నేహాల నుండి స్వచ్ఛత్వం నుండి మాకు సంపూర్ణ విడుదల దయచేయండి. మాకు కలిగిన సమస్తం బట్టి నీకు మహిమ చెల్లించక ఇతరులకు మా గొప్పలను చూపించుకునే స్థితి నుండి అల్లరితో కూడిన ఆటపాటల నుండి సంపూర్ణ విడుదల అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు మరొక చరణంతో మనం కలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.